హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన నల్లేరు రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ ప్లేస్ చూసినట్లయితే మా తోట అండి. సో రీసెంట్గా మా తోటలో వెళ్ళినప్పుడు నల్లేరు కనిపించింది, సో చేద్దామని తెచ్చాను. ఎప్పుడైనా సరే నల్లేరు తెచ్చిన వెంటనే సేమ్ డే మనం చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఈజీగా డ్రై అయిపోతాయి. నల్లేరులో వాటర్ కంటెంట్ ఉంటుంది, అది వన్స్ చెట్టు నుంచి కొయ్యంగానే డ్రై అయిపోతుంది అన్నమాట. సో ఆ వాటిని మనము చిక్కుడుగాయలు ఎలా ఉల్చుకుంటామో ఆ విధంగా ఉల్చుకోవాలి. అంటే చిక్కుడుగాయలు నారలు తీసి పక్కన పెడతాం కదా, అలా ఈ విధంగా ఉల్చి పక్కన పెట్టుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దీనిలో నల్లేరు ముక్కలు వేసుకొని అవి సగం ఫ్రై అవుతుండగానే మన స్పైసీనెస్ తగ్గట్లు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. సో ఈ విధంగా మన స్పైసీనెస్, మన కారం ఎంత తినగలుగుతామో అంత వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక కొంచెం చింతపండు, ఒక టమాటా వేసాను. తర్వాత హాఫ్ స్పూన్ జీరా వేసాను. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మధ్యలో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి ఒక 10 వరకు. ఆ తర్వాత వీటిని పక్కన పెట్టిన తర్వాత పల్లీలను కూడా వేయించుకోవాలన్నమాట. సో పల్లీని కూడా పక్కన పెట్టిన తర్వాత ఒక రోల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ముందు నల్లేరు ముక్కలు అండ్ చింతపండుని మంచిగా కలిసిపోయేటట్టు దంచుకోవాలి. ఎప్పుడైనా రోటి పచ్చళ్ళు మెత్తగా దంచకూడదు. తర్వాత పల్లీలు అండ్ ఎండుమిర్చి వేసి దంచుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి బాగా మెత్తగా రుబ్బుకుంటున్నాను. కచ్చా పచ్చగానే ఉండాలి రోటి పచ్చళ్ళు, అప్పుడే మంచి టేస్ట్ వస్తాయి. తర్వాత టమాటా ఉంది కదండి, టమాటాలు అండ్ ఆనియన్ అయితే నేను పచ్చిగానే వేసేస్తాను టమాటా పాటు, ఎందుకంటే మళ్ళీ తాలింపు వేస్తాం కాబట్టి. సో ఆల్రెడీ ఫ్రై చేసి మళ్ళీ తాలింపు వేసి అంత టేస్ట్ అనిపించదు. సో పచ్చిగానే వేసి టమాటాలు వేసి తర్వాత ఈ మొత్తాన్ని కలిపి మంచిగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి అయితే మొత్తాన్ని తీసేసుకుంటున్నాను అన్నమాట. అంతే పచ్చడి రెడీ. ఇంకా పోపు పెట్టేసుకోవటం సింపుల్. ఈ పచ్చడి మన బోన్ని బాగా స్ట్రాంగ్ చేస్తుందంట, చాలా మంచిది. సో ఇవ్వండి, ఇలా మనము పోపు గింజలు మొత్తం ఒక బాక్స్లో ఈ విధంగా నేను తయారు చేసి పెట్టుకుంటాను. ఇందాక ఫ్రై చేసిన ప్యాన్లోనే ఆయిల్ వేసుకొని అండ్ పోపు దినుసులు అన్నీ వేసుకొని కరివేపాకు ఇంకా ఎండుమిర్చి కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకున్నాను. అట్లే నేను ప్రతి తాలింపులో ఇంగువ వేసుకోవటం నాకు అలవాటు, అండ్ ఇంగువ వేసుకున్నాను 1/4 స్పూన్ ఇంగువ వేసుకొని మనం దంచి పెట్టుకున్న పచ్చడి వేసి ఒక 5 మినిట్స్ అలా ఆయిల్లో మగ్గించడమే. అంతే సింపుల్, ఎంతో హెల్తీ టేస్టీ అయిన నల్లేరు రోటి పచ్చడి రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ చేయండి, అండ్ ఇలాంటి మంచి మంచి వీడియో కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్.